నమస్తే తెలుగడ్డ ప్రేక్షకులకు స్వాగతం ఎవరికైనా కష్టం నష్టం కలిగిందంటే చట్టాన్ని ఆశ్రయించడం లేదంటే ప్రభుత్వాన్ని ఆశ్రయించడం అదే ఈ రెండు మార్గాల్లో పని కాకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించడం సహజం కానీ ప్రభుత్వాలే న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితికి నెట్టబడితే ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాల్లో పరిపాలన ఎలా సాగుతుంది అసలు రాష్ట్ర ప్రభుత్వమే కోర్టు ఎందుకు ఆశ్రయించాల్సి వస్తుంది గత వారం ఒక ఆసక్తికరమైనటువంటి కేసు విషయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆయన వాడిన మాటలు నిపుతో చెలగాటం వద్దు చాలా పెద్ద మాట సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఉండి రాష్ట్ర ప్రభుత్వాలని ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలక బాధ్యతల్లో ఉన్నటువంటి గవర్నర్ని ఉద్దేశించి గవర్నర్ని నియమించినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి నిప్పుతో చెలగాటం ఆడుతున్నారు ఈ సరైన పద్ధతి కాదు అని చెప్పి తక్షణమే సొలిసిటర్ జనరల్ భారత ప్రభుత్వ ఉన్నత న్యాయాధికారిని పిలిపించి కేంద్ర ప్రభుత్వానికి పురమాయించండి ఈ వ్యవహారాలు పరిష్కారం చేయండి అని చెప్పి ఆదేశించారు ఏమిటా కేసు ఆ వివాదాలు ఏమిటి గత మన పదేళ్ళుగా చూస్తూనే ఉన్నాం బీజేపీ నియమించినటువంటి గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిపాలన సజావుగా చేసుకుని అడ్డుపడుతున్నటువంటి సందర్భం తెలంగాణలో చూసాం తమిళనాడులో చూస్తున్నాం కేరళలో చూస్తున్నాం బెంగాల్లో చూసాం ఛత్తీస్గఢ్లో చూసాం ఇప్పుడు పంజాబ్లో చూస్తున్నాం ఒక ఐదారేళ్ల పాటుతో పదే పదే ఈ విషయాల మీద చర్చించి అభ్యర్థనలు పెట్టి విజ్ఞప్తులు పెట్టి ఆఖరికి మేము అడుక్కుంటున్నాము ఆ నిర్ణయాలపైన మీ తుది వైఖరి చెప్పండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు లేఖలు రాసిన తర్వాత కూడా గవర్నర్లు వాళ్ల విధి నిర్వహణలో గవర్నర్లుగా పాత్ర పోషించడానికి బదులుగా బీజేపీ నాయకత్వం యొక్క లేదు కేంద్ర బీజేపీ నాయకత్వం చేతిలో పావులుగా పాత్ర పోషించడానికి సిద్ధపడుతున్నటువంటి తరుణంలో పంజాబ్ తమిళనాడు కేరళ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టుని ఆశ్రయించాయి ఏమని ఆశ్రయించాయి మహాప్రభో మమ్మల్ని ఈ గవర్నర్ల బారి నుండి కాపాడండి అన్నది వాళ్ళ ఒకటే విజ్ఞప్తి ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది తమిళనాడులో రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా పన్నెండు బిల్స్ ఆమోదించి శాసనసభ ఆమోదించి గవర్నర్ ఆమోదం కోసం పంపితే ఆయన ఇంతవరకు వాటి మీద సమాధానం చెప్పటం లేదు తిరిగి పంపటం లేదు ఆ బిల్లుల్లో పలు లోపాలు ఉన్నాయి వీటిని సవరించండి అని చెప్పి తన నేను చెప్పటం లేదు మొతగ్గా చెప్పుకోవాలంటే మొట్టికి కూర్చున్నాడు పంజాబ్లోనూ దాదాపుగా అదే పరిస్థితి ఇరవై ఐదు బిల్స్ ఏమిటి ఆ బిల్సు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ ని అపాయింట్ చేసుకుంటున్నాము రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఓ పద్ధతి ప్రకారం పరీక్షలు నిర్వహించి వాడికి ఉద్యోగాలు ఇవ్వడం కోసం ఒక మానిటరింగ్ ఏజెన్సీ కావాలి ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అపాయింట్ చేస్తున్నాము అన్న బిల్స్ మొదలు పంజాబ్ పంజాబ్లో బడ్జెట్ సంబంధించినటువంటి బిల్స్ కూడా ఆయా గవర్నర్లు ఆమోదించకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు నాలుగేళ్లు మూడేళ్లు రెండేళ్లు ఒక్కొక్క బిల్లుకు సంబంధించి ఇవన్నీ ఎక్కడ దారి తీస్తాయి మీరు ఒక్కసారి ఆలోచించండి కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీ పార్లమెంట్లో బడ్జెట్ ఆమోదించిన తర్వాత ఆ బడ్జెట్ ఆమోదం పైన రాజ్య రా రాష్ట్రపతి గారు సంతకం చేయకపోతే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి కేంద్ర ప్రభుత్వం ఖర్చులు పెట్టడానికి వీలవుద్దా డబ్బులు ఉండొచ్చు ఖాతాలో కానీ ఖర్చు పెట్టడానికి వీలవుద్దా అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు తమ బడ్జెట్ ఆమోదానికి సంబంధించినటువంటి లెజిస్లేటివ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి గవర్నర్ గారి ఆమోదం కోసం పంపించిన తర్వాత నేను దీంట్లో పర్సలు ఇస్తున్నాను పద్దుల పర్సలు ఇస్తున్నాను అని చెప్పి గవర్నర్ గారు కానీ ఒక ఆరు నెలలు పెండింగ్ పెడితే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలో డబ్బులు ఉన్నప్పటికీ రోజువారీ పరిపాలన వ్యవహారాలు ఎట్లా చేయాలి నెలసరి ఉద్యోగస్తులు జీతాలు ఎట్లా ఇవ్వాలి పేదలకు పెన్షన్లు ఎట్లా ఇవ్వాలి రైతు బంధు లాంటి పథకాలకి సంబంధించినటువంటి నిధులు ఎట్లా విడుదల చేయాలి రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న చిన్నగా కాంట్రాక్ట్స్ని ఇస్తూ ఉంటాయి టెండర్లు వేస్తూ ఉంటాయి కాంట్రాక్టర్లు వర్క్ చేస్తూ ఉంటారు మరి వాళ్ళందరూ బిల్లు సెటిల్ ఇవ్వాలి ఇవి సుప్రీంకోర్టు ముందు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే కేరళ రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నివేదించినటువంటి విషయాలు ఇవన్నీ పరిశీలించిన తర్వాత సహజంగానే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి అది డివిజన్ బెంచ్ డివిజన్ బెంచ్ లో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి కోపం వచ్చింది ఇది ఎక్కడ పద్ధతి మన ప్రజాస్వామ్యమా యాగక్షేత్రాధిపత్యం పరిపాలన రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రి స్వాధీనంలో ఆధీనంలో పరిపాలన సాగాలి తప్ప గవర్నర్ గారి పర్యవేక్షణ పాత్రే నిర్ణయాత్మక పాత్ర కాదు అదే పరిస్థితి పార్లమెంట్కి రాష్ట్రపతికి ఉన్నటువంటి సంబంధం కూడా అట్లాగే ఉంటుంది ఆర్టికల్ రెండు వందల రాజ్యాంగంలో ఉన్నటువంటి అధికారంలో రెండు వందల ప్రకారం ఆయన కొన్ని విధులు తప్పనిసరిగా నిర్వర్తించాలి ఆ నిర్వర్తించడంలో మేనమేషాలు లెక్కించవచ్చు కానీ కాలయాపం చేయకూడదు అందులోనూ రాజకీయ ఉద్దేశంతో దురుద్దేశంతో కాలయాపం చేయటం అనేది నిప్పుతో చెలగాటం ఆడుతున్నటువంటి సందర్భం అవుతుంది కాబట్టి ఎప్పటికైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం మేలుకొని ఆ గవర్నర్ని హెచ్చరించాలి లేని పక్షంలో మేము తక్షణమే ఓ చిన్నపాటి ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుంది అని చెప్పి హెచ్చరించారు ఈ వివాదాలు సుప్రీంకోర్టులో నడుస్తూ ఉండగానే తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు తన దగ్గర పెండింగ్లో పెట్టుకున్నటువంటి అనేక బిల్స్ని క్లియర్ చేశారు రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిపాలనాపరమైనటువంటి పరమైనటువంటి వ్యవహారాలని సజావుగా రోజువారీ పరిపాలనా పద్ధతులని వ్యవహారాలను సజ సక్రమంగా నిర్వహించుకోవడానికి కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించాల్సినటువంటి స్థాయిలో గవర్నర్లు తమ వికృతమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు అని అంటే ఇదే బీజేపీ సర్కారీ కమిషన్ దగ్గర నుంచి మొదలు ప్రతిపక్షాల ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్కి రావడానికంటే ఏర్పడటానికంటే ముందు సా సాగించినటువంటి వ్యవహారాలు ప్రతిపక్షాల కూటముల సమావేశాలు వీటన్నింటిలో ప్రధానమైనటువంటి పాత్ర ఏమిటి గవర్నర్ యొక్క పాత్ర ఆ గవర్నర్లు ప్రజాప్రతినిధులు ప్ర ప్రజా ప్రాతినిధ్యంతో ఎన్నికైనటువంటి ప్రభుత్వానికి చేదోడుగా వాదోడుగా ఉండాల్సినటువంటి గవర్నర్లు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీకి బండ్లుగా మారుతున్నారు ఇది ప్రజాస్వామ్యానికి ప్రాథమిక ప్రజాస్వామ్యానికి ప్రజల సార్వభౌమాధికారానికి ఇబ్బంది కలిగిస్తున్నటువంటి అంశం అనే అనే అంశాలపైన దాదాపుగా ఇరవై ఏళ్ల పాటు భారత రాజకీయ రంగంలో విస్తృతమైనటువంటి చర్చలు జరిగాయి ఆ చర్చలన్నింటినీ క్రోడీకరిస్తూ సర్కారియా కమిషన్ ఒకటి రిపోర్ట్ ఇచ్చింది అందులో గవర్నర్ల పాత్ర ఎంతవరకు ఉండాలి ఏ అంశాల్లో వాళ్ళు పైచేయి ఉంటుంది ఏ అంశాలది ఏ అంశాల్లో వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని సపోర్టింగ్ రోల్ ప్లే చేయాలి అనేది చాలా వివరంగా రాశారు వీటన్నిటిని పక్కన పెట్టి గవర్నర్లే నేరుగా శాసనసభని రద్దు చేయాలా కొనసాగించాలా ప్రోరకు చేయాలా వాయిదా వేయాలా ఇటువంటి నిర్ణయాలన్నీ చేయడం అనేది మన ప్రజాస్వామ్యానికి అంత ఆరోగ్యకరమైనటువంటి లక్షణం కాదు అనేది సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్లో మనకు కనిపిస్తున్నటువంటి అంశం ఇదంతా పరిశీలిస్తే చివరికి ఒక మాట చెప్తాను తొంభై ఐదులో అనుకుంటాను ఎస్ఆర్ బొమ్మాయి కేసు ద ఫేమస్ సుప్రీంకోర్టు కేసు జడ్జ్మెంట్ ఇచ్చింది దాంట్లో ఒక పదం వాడారు రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన విధించాలి అని చెప్పనంటే ఆయా రాష్ట్రాల్లో దేర్ షుడ్ బి ఏ బ్రేక్ డౌన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మిషనరీ అంటే రాజ్యాంగ యంత్రాంగం తన పని తాను చేసుకోలేని పరిస్థితులు తలెత్తినప్పుడు ఆ పరిస్థితులను చక్కదిద్దడం కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పరిపాలన విధించవచ్చు అని చెప్పి ఒక నిర్ధారణ కింద తీసుకువచ్చారు ఆ స్థాయి వచ్చేంత వరకు రాష్ట్ర ప్రభుత్వ దైనందిన రాజకీయ వ్యవహారాల్లో కానీ పరిపాలన వ్యవహారాల్లో కానీ కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి ఎటువంటి అవకాశం లేదు అనేది దాని సారాంశం కనుక ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీజేపీ నియమిత గవర్నర్లు పోషించినటువంటి పాత్రను మనం పరిశీలిస్తే బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల్లో ప్రతి ప్రత్యేకించి ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో తమ మాట వినకుండా రాజకీయంగా అడ్డం తిరుగుతున్నటువంటి రాష్ట్రాల్లో రాజ్యాంగ యంత్రాంగాన్ని బ్రేక్డౌన్ స్థాయికి తీసుకురావడం కోసం గవర్నర్ని సాధనంగా పావుగా వాడుకుంటుందా అన్నది మన ముందు ఉన్నటువంటి ప్రశ్న